హాయ్ హలో ఫ్రెండ్స్, ఒక బ్యాక్ టు ఛానల్ అవనీ విలేజ్ బ్లాగ్స్. మీరు చూసాక ఎలా ఉన్నారమ్మా? మీకు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అంతేకాకుండా అయితే చాలా చాలా బాగున్నానమ్మా. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక వీడియోలోకి అయితే వెళ్దాం అబ్బాయి. ఊరుమిండి అయితే చాలా రోజులైంది రోట్లో నూరక. ఈరోజు రోట్లో ఊరి నూరుకుందామని, నీట్గా కడిగి పెట్టుకుందామని మొన్న మర్చిపోయిన ఫ్రెండ్స్ ఈ రాకులు పడని. అందుకని ఈరోజు మొత్తం క్లీన్గా తిక్కొని ఇంకా ఊరిమిండి అయితే రోట్లో వేసుకోవాలి. రోట్లో నూరుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది. మిక్సీ కంటే పచ్చికాయలు, ఊరిమిండి, టమాట పండ్లు, గుడ్డలు, కారం, మిరపకాయలు వేసి నూరుకున్నాం. పచ్చికాయలు, పచ్చిమిరపకాయలు లేదంటే ముత్త టమాట పండ్లు, గుడ్డలు ఏమైనా టమాటా చట్నీ ఆడతాయి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, టమాట పండ్లు అయితే ఇంకా మెత్తగా అయినాయో. ఇప్పుడు కారం, ఉప్పు అయితే వేసుకుంటాం. ఇంకా ఉప్పు వేస్తున్నాయి అయితే 2 స్పూన్లు ఉప్పు. ఏంటికి ఊరగాకినంతల్లా వేసుకున్న ఒకటి కారం వేసింది. ఇంకా కారం వేసి కంట్లో బుడ్డల పొడి, మెత్తగా టమాటాలు రాని తర్వాత బుడ్డల పొడి, కారం అన్నీ వేసుకోవాలి. మిక్స్ అంటే రోడ్లో చాలా టేస్ట్ ఉంటుంది. అంటే బాగుంటే గ్రెస్ చేసాను కదా, గ్రెస్ కింగ్ వేసుకుని సూపర్ ఉంటుంది. ఇంకా సో ఫ్రెండ్స్, మీరు కూడా రోట్లో ఊరిని నూరుకొని చూసినారు కదా అబ్బాయి, ఎలా టేస్ట్ ఉంటుంది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అయితే ఇంకా చెప్పినట్టు మెత్తగా అయింది, ఇంకా ఇది ఇంకా ఊరిమిండి అయితే ఎత్తుతాను. మైతలో చెరుడు మా మామ మైత తర్వాత సో మా అయితే మా మామ వచ్చినారు అబ్బో ఒడి బియ్యం కోసుకోవడానికి. ఇప్పుడైతే ఒడి బియ్యం వస్తారు. ఇంకా భారత్ పోయి ఇంకా ఊరిమిండి అయితే ఎత్తి ఇంకా ఒడి బియ్యం అయితే ఒడైపోతామంట. తీసి పంచి పెట్టమ్మా. ఇంకా అట్లా అట్లా కొంగులు పెట్టాలా? పెట్టారు చేతి పెట్టిన. అప్పుడు మా పెళ్లి రోజు మా అత్త దీవించింది మామూలు, ఇప్పుడు నా భార్య దీవిస్తుంది మా అత్తని. నా కొడుకులు ఉట్టేలాగా దీవించింది మా అత్త. ఆరోగ్యంగా ఉండాలండి. సూపర్ అరే నీ ఏం మారు మా ఎవరన్న చెడా నువ్వు అంతే చెప్పండి.
దీంట్లోనూ పెన్లు కానీ హీరోయిన్ అన్నట్టుండదు అర్థం కథ పెట్టుకుని. హాయ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి వాళ్ళు, బాబు సపోర్ట్ చేయండి. నెలడు బాగా ఫైవ్ పెట్టట చెప్తాడు. ఎగ్ రైస్ మరి తర్వాత టమాటా చట్నీ వేసింది. ఎగ్ రైస్ టమాటా చట్నీ బాగుంటుందనే ఇలా ప్రిపేర్ చేసింది రుజు అయితే. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. పప్పన్నగా చేసిన ఫ్రెండ్స్ రాత్రి నైట్ అన్నం ఉప్పు అన్నం చేసిన. సో ఫ్రెండ్స్ టేస్ట్ అయితే టమాటా చట్నీ ఎగ్ రైస్ చాలా సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు కూడా తిన్నారు ఎలా? అంతేకాకుండా నిన్న వీడియో ఎందుకు లేట్ అయిందంటే ఒక సాంగ్ తీసుకున్నాను. ఆ సాంగ్ ఎడిట్ చేసిన తర్వాత సాంగ్ పెట్టాను అంటే వీడియోలో, అందుకే అది కాపీరైట్ క్లెయిమ్ పడింది. కాపీరైట్ క్లెయిమ్ పడినందుకు నేను మళ్ళీ డిలీట్ చేసి మరీ ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ అప్లోడ్ చేసుకునే తర్వాత సాయంత్రం అయింది. అందుకనే లేట్ అయింది వీడియో. కాకపోతే ఇక్కడ నుంచి మేము వీడియోలో చేస్తూ ఉంటాము, ఖచ్చితంగా చూస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఈరోజు ఎగ్ రైస్ టమాటా చట్నీ సూపర్ అంటే సూపర్ అని టేస్ట్ చూసే చూడి ఎట్లా ఉన్నా సార్ ఎదురు టమాట చట్నీ. సూపర్ ఉంది ఫ్రెండ్ ఎగ్ రైస్ లేకంటే యాజువల్లీ ఎవరు చట్నీ అయితే తినరు. మేము కొత్తగా ట్రై చేసినా మీరు కొప్పన్నం చేసినా అందుకనే ఎగ్ రైస్ లేకుండా చట్నీ తింటానంటే ఇన్ టేస్ట్ ఎలా ఉందో మన సబ్స్క్రైబర్స్ చెప్పుకోవాలి. టేస్ట్ చూసినప్పుడు చాలా సూపర్గా ఉంది, మీరు ట్రై చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళ కొత్తగా సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై.